నమస్తే కేసీఆర్ ఈ మధ్యకాలంలో బహిరంగ సభల్లో ప్రెస్ మీట్లలో పదే పదే చెబుతున్న మాట దళితులని బీసీలని మేము ఉద్ధరిస్తూ ఉన్నాం దళిత గిరిజనులకి బార్ షాపులకి వైన్ షాపులకి ఓనర్లను చేసినాం ప్రపంచంలో ఈ దేశంలో ఎవరైనా చేసినా అని అడుగుతూ ఉన్నారు మనం ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ దళిత గిరిజన గౌడ్లకిచ్చిన వైన్ బార్ షాపుల్లో రిజర్వేషన్ల వెనుక అత్యంత భయంకరమైన కుట్ర ఉంది ఎందుకు అని అంటే అందులో ఒకటిది ఇవాళ దేశమంతా రాష్ట్రమంతా వైన్ షాప్లని ఎందుకింత పెంచి పోషిస్తున్నారు బెల్ట్ షాప్లను ఎందుకింత పెంచి పోషిస్తున్నారు చాలామంది ఆడవాళ్ళ ఆ తల్లుల మెడల్లోని పుస్తల తాళ్లు దిగుతున్నాయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తాగి గొడవలు పెట్టుకొని ఈ బెల్ట్ షాప్లను నిరోధించాలి మద్యాన్ని నియంత్రించాలి అట్లీస్ట్ నిషేధించ నిషేధం లేకపోయినా నియంత్రించాలని రాష్ట్రమంతా మాట్లాడుతుంటే కేసీఆర్ దీన్ని పక్కన పెట్టడానికి ఇగో మీకు కూడా వైన్ షాపులు ఇస్తున్నా అని గౌడ్లకి పదిహేను శాతం దళితులకి పది శాతం ఎస్టీలకి ఐదు శాతం రిజర్వేషన్ పేరుతో ఒక కొత్త డ్రామాని షురు చేసిండు అసలు ఈ దళితులకి బార్ షాపులకి వైన్ షాప్లకి ఓనర్లు చేసినామన్న దాని వెనక ఉన్న అసలు లెక్కలేంటో ఇప్పుడు మనం చూడాల్సిన అవసరం ఉంది దాని మీదనే నేను ఒక వీడియో చేస్తున్నా గౌడ దళిత గిరిజనుల వైన్ షాప్ రిజర్వేషన్ల అసలు లెక్కలు ఏంటి లెక్కలు అన్నది ఒక్కసారి ప్రజలారా గమనించాలి ఏంటి లెక్కలు యాక్చువల్గా నెంబర్ ఆఫ్ వైన్ షాపులు ఎన్ని అంటే ఈ తెలంగాణలో మొన్న కొత్తగా రెండు వందల అరవై వైన్ షాపులని కలుపుకుంటే మొత్తం వైన్ షాపులు మొత్తం వైన్ షాపులు రెండు వేల ఆరు వందల ఇరవై ఓకే రెండు వేల ఆరు వందల ఇరవై ఈ రెండు వేల ఆరు వందల ఇరవైలో గౌడ్లు పదిహేను శాతం అన్నాడు దళితులు పది శాతం అన్నాడు గిరిజనులు ఐదు శాతం అన్నాడు అంటే మూడు వందల తొంభై మూడు షాపులు గౌడ్లకి రెండు వందల అరవై రెండు షాపులకి దళితులకి నూట ముప్పై ఒక్క షాపులు గిరిజనులకి చెందుతాయి ఓకే అంటే మొత్తం రిజర్వ్ చేసిన షాప్స్ ఎన్ని ఏడు వందల ఎనభై ఆరు షాపులు ఇది యావరేజ్గా చూడండి ఒకటి రెండు అటు ఇటుగా ఉండొచ్చు నెంబర్ తప్పు పట్టొద్దు సో మొత్తానికి ఏడు వందల ఎనభై ఎనభై ఆరు షాపులు రిజర్వ్ చేశారు ఈ ఏడు వందల ఎనభై ఆరు షాపులకి యావరేజ్గా ఒక్కొక్క షాప్కి ఒక్కొక్క షాప్కి ఒక్కొక్క షాప్కి ఒక్కొక్క షాప్కి ఇరవై అప్లికేషన్లు వచ్చాయనుకుందాం ఇరవై అప్లికేషన్లు వస్తుంటాయి యావరేజ్గా సరే ఒక షాప్కి పది రావచ్చు ఒక షాప్కి ఇరవై అప్లికేషన్లు వచ్చాయనుకుందాం యావరేజ్గా సో ఏడు వందల ఎనభై ఆరు షాప్లు ఇంటూ ఇరవై అప్లికేషన్లు పర్ షాప్కి అంటే ఎంత పదిహేను వేల ఏడు వందల ఇరవై అప్లికేషన్లు వస్తాయి ఓకే పదిహేను పదిహేను వేల ఏడు వందల ఇరవై అప్లికేషన్లు యావరేజ్ వస్తాయి ఓకే సో ఈ పదిహేను వేల ఏడు వందల ఇరవై అప్లికేషన్లు ఎంత ఒక్కొక్క షాప్కి టెండర్ ఎంత రెండు లక్షలు ఒక షాప్కి టెండర్ రెండు లక్షలు ఆ రెండు లక్షల రూపాయలు టెండర్ వేస్తే షాప్ వస్తే షాప్ వస్తుంది షాప్ ఒకవేళ రాకపోతే నీకు ఆ రెండు లక్షలు రిటర్న్ రావు ఇది 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 కరెక్టే కదా ఇంటూ టూ ల్యాక్స్ ఎంత అవుతుంది మూడు వందల పద్నాలుగు పాయింట్ నాలుగు కోట్లు అవుతుంది జాగ్రత్తగా గమనించండి మూడు వందల పద్నాలుగు పాయింట్ నాలుగు కోట్లు అవుతుంది సో ఈ మూడు వందల పద్నాలుగు పాయింట్ నాలుగు కోట్లని ఈ గౌడ్లు దళితులు గిరిజనుల రిజర్వేషన్ల షాపుల ద్వారా కేసీఆర్కి వచ్చినాయి ఓకే అంటే ఇందులో ఏడు వందల ఎనభై ఆరు షాపులు వచ్చిన వాళ్ళు ఉన్నారు షాపులు రాని వాళ్ళు కూడా ఉన్నారు యావరేజ్గా మనం ఇరవై అప్లికేషన్లే పెట్టినాం ఓకే సో మొత్తానికి మూడు వందల పద్నాలుగు పాయింట్ నాలుగు కోట్ల యావరేజ్ రెవెన్యూ ప్రభుత్వానికి వచ్చింది సో ఇక్కడ దళితులు ఎంత లాస్ అయినట్టు ఇప్పుడు ఈ ఈ ఏడో ఈ గౌడ్లు దళితులు గిరిజనులు కోల్పోయిన మొత్తం కోల్పోయిన మొత్తం ఎంత మూడు వందల పద్నాలుగు పాయింట్ నాలుగు కోట్లు మైనస్ పదిహేను పాయింట్ ఏడు రెండు కోట్లు ఓకే ఎందుకు ఈ ఏడు వందల ఎనభై ఆరుకి రెండు లక్షలు వేస్తే పదిహేను కోట్లు అయింది సో వీళ్ళకి షాప్ వచ్చింది కాబట్టి ఓకే వా వాళ్ళది మనం మైనస్ చేయాలి అట్లా అట్లా మైనస్ చేస్తే రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు ప్రభుత్వానికి లాభం వచ్చింది ఓకే అర్థమైంది కదా మూడు వందల పద్నాలుగు పాయింట్ నాలుగు కోట్లు వచ్చినాయి మొత్తం అన్ని అప్లికేషన్ల ద్వారా అంటే ఈ రిజర్వేషన్లు పొందిన రిజర్వేషన్ల కోసం షాపులు పొందిన రిజర్వేషన్ల ద్వారా షాపులు పొందిన రెండు లక్షలు కట్టి షాపులు రాని వాళ్ళు అందరూ కలిపితే మూడు వందల పద్నాలుగు కోట్లు ప్రభుత్వానికి వస్తే అందులో మైనస్ చేయాలి కదా మనం ఎందుకంటే వీళ్ళకి షాప్ వచ్చింది కదా ఏడు వందల ఎనభై ఆరు మందికి సో మైనస్ చేసిన పదిహేను పాయింట్ ఏడు రెండు కోట్లు అట్లా చేసినా కూడా రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది ఇక్కడ ఈ రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల ఆదాయం ఎవరిది డబ్బులు ఎవరివి ఇగో ఈ ఈ ఈ ఈ పదిహేను శాతం రిజర్వేషన్లు మాకొస్తదేమో మాకొస్తుందేమో అన్న గౌడకులస్తులది బీసీలది ఈ అనగారిన వర్గాలది దళితులది ఇవాళ కేసీఆర్ చెప్తున్న దళితులు ఎందుకు ఇది ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళకి ఆ రిజర్వేషన్లు పెంచాలి అందుకే భారత రాజ్యాంగం మార్చాలంటున్నాడో ఇగో ఈ గిరిజనుల కోసం మాట్లాడుతున్నాడో ఆ వాళ్ళ దగ్గర నుంచి పేరుకి ఈ ఏడు వందల ఎనభై ఆరు షాపులు ఇచ్చి ఇగో ఇన్ ఇంతమంది దగ్గర దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు వసూలు చేసిండు మూడు వందల కోట్ల రూపాయలు వసూలు చేసిండు అంటే ఈయన మంచి చేసినట్ట పైకి తెచ్చినట్ట ఈయనకి దళితుల మీద ప్రేమ ఉంటే గిరిజనుల మీద ప్రేమ ఉంటే ఇగో ఈ గౌడ్ల మీద ప్రేమ ఉంటే ఈ మూడు వందల కోట్లు రిటర్న్ ఇయ్యాలి కదా ఎస్ మీరు రెండు లక్షలు డబ్బులు టెండర్ వేసారు మీకు షాప్ రాలేదు అయ్యో మీరు అనగారిన వర్గాల ప్రజలు మీరు ఏదో ఒకటి షాప్ వస్తుందనే కారణంతో వేసిర్రు మీకు రాలేదు కాబట్టి నేను రిటర్న్ ఇస్తున్నాను ఈ మూడు వందల కోట్లు రిటర్న్ ఇవ్వాలి కదా మూడు వందల మీన్స్ రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు ఇచ్చిండా ఇప్పుడు ఏం చెప్తాడు ఒకటే మాట ఇగో ఏడు వందల ఎనభై ఆరు షాపులు ఇచ్చిన పదిహేను శాతం ఒకరికి పది శాతం ఒకరికి ఐదు శాతం ఒకరికి ఇచ్చిన బార్ షాపుల కోనర్లు చేసినా అన్నాడు మరి రెండు రెండు లక్షలు కట్టి మూడు వందల కోట్లు కోల్పోయిన కుటుంబాల పరిస్థితి ఏ ఏ పరిస్థితిలో ఉంది ఏ పరిస్థితిలో ఉంది అదే సమయంలో ఈ ఏడు వందల ఎనభై ఆరు షాపుల్లో దళిత గిరిజన గౌడ్ల చేత వేయించి వెనకాల ఉన్న బడాబడా భూస్వాములు బడాబడా వ్యాపారవేత్తలు లేకపోతే మీ మీ కాందానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఏమన్నా పసిగట్టినవా పేదోన్ని ముందు పెట్టాలే ఆ షాపుని దొరలు చేజిక్కించుకోవాలి ఇది కదా జరుగుతున్నది ఇగో ఇంత భయంకరమైన కుట్ర ఉంది ఇది ఒక యాంగిల్ అయితే సో ఇంకొకటి యాంగిల్ టూ ఏంటంటే యాంగిల్ టూ లాస్ట్ ఇయర్ సేల్ లాస్ట్ ఇయరు దాదాపు ఆదాయం ఎంత వచ్చిందంటే ఇరవై ఏడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ఇరవై ఏడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది సో ఈసారి ఇంకొక రెండు వందల అరవై షాపులు పెంచిన ఇంకా ఆదాయం భారీగా పెరుగుతుంది సో యావరేజ్ కలెక్షన్ అంటే యావరేజ్గా మనం లెక్కలు తీస్తే యావరేజ్ కలెక్షన్ ఒక రూరల్ ఏరియాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎందుకంటే ఈ రిజర్వేషన్లు ఇచ్చిన షాపులన్నీ రూరల్ ఏరియాలోనే ఉన్నాయి యావరేజ్ కలెక్షన్ ఎంత అంటే పర్ షాపు మూడు కోట్లు మూడు కోట్లు ఇది ప్రాఫిట్ కాదు కలెక్షన్ ఇది కలెక్షన్ మూడు కోట్లు వస్తే ఒక ట్వెల్వ్ పర్సెంట్ వేసుకుందాం దీనికి ట్వెల్వ్ పర్సెంట్ వేసుకుంటే అంటే ఇది ప్రాఫిట్ ట్వెల్వ్ పర్సెంట్ వేసుకుంటే మూడు కోట్లకి ఎంత ముప్పై ఆరు లక్షలు అవుతుంది ముప్పై ఆరు లక్షలు అవుతుంది సో ముప్పై ఆరు లక్షలు ఇంటూ ఎన్ని షాపులు వాళ్ళ కేటాయించింది ఏడు వందల ఎనభై ఆరు షాపులు ఏడు వందల ఎనభై ఆరు షాపులు ఎంత రెండు వందల ఎనభై రెండు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు అంటే ఏడు వందల ఎనభై ఆరు షాపుల ద్వారా ఆయా గౌడ దళిత గిరిజన ఎవరైతే ఓనర్లు ఉన్నారో వాళ్ళకి యావరేజ్గా రెండు వందల ఎనభై రెండు పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల ప్రాఫిట్ వస్తుంది యావరేజ్గా ఓకే ఒక ఒక్క సంవత్సరానికి ముప్పై ఆరు లక్షలు వేసుకున్న ముప్పై ఆరు లక్షల ప్రాఫిట్ వేసుకున్న రెండు వందల ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు వస్తుంది ఇంటూ టూ అంటే టూ ఇయర్స్ టెండర్ కదా ఇది సో ఇంటూ టూ ఎంత అవుతుంది ఐదు వందల అరవై ఐదు పాయింట్ ఎనిమిది రెండు కోట్లు అంటే ఇది టూ ఇయర్స్కి ఇది టూ ఇయర్స్ ప్రాఫిట్ టూ ఇయర్స్ ప్రాఫిట్ ఏడు వందల ఎనభై ఆరు షాపులకి ఐదు వందల అరవై ఐదు కోట్లు అవుతుంది అంటే ఈ ఐదు వందల అరవై ఐదు కోట్ల ప్రాఫిట్లోంచి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా ఎంత ఎంత లాస్ అయ్యారు ఎవరు ఎస్సీఎస్టీ బీసీ ఎస్సీఎస్టీ గౌడ్లు ఎంత లాస్ అయ్యారు మూడు వందల పద్నాలుగు పాయింట్ నాలుగు కోట్లు లాస్ అయ్యారు లాస్ కదా ఇది మూడు వందల పద్నాలుగు కోట్లు పదిహేను వేల ఏడు వందల ఇరవై అప్లికేషన్లు ఉన్నాయి కదా పదిహేను వేల ఏడు వందల ఇరవై అప్లికేషన్లు ఇంటూ రెండు లక్షలు వేసుకుంటే మూడు వందల పద్నాలుగు ఇది గవర్నమెంట్కి వచ్చింది ఓకే ఈ ఈ అమౌంట్ ఏమో వీళ్ళకు వచ్చిన ప్రాఫిట్ అమౌంట్ సో ఇది గవర్నమెంట్కి పోయిన అమౌంట్ మూడు వందల పద్నాలుగు పాయింట్ అట్లా కూడా ఆ లెక్కన చూసినా కూడా ఇంకా అట్లా చూసినా కూడా రెండు వందల యాభై ఒకటి పాయింట్ నాలుగు రెండు కోట్ల ప్రాఫిట్లో గవర్నమెంట్ ఉంటుంది ఏ రకంగా చూసినా ఓ ఈ ఈ లెక్కన చూస్తే ప్రాఫిట్ లెక్కన చూస్తే యో రెండు వెండు వందల యాభై ఒకటి పాయింట్ నాలుగు రెండు కోట్ల లాభాల్లో ఇట్లా ఉన్నారు సో ఇంతకుముందు ఏమో మూడు వందల పద్నాలుగు మూడు వ మూడు వందల పద్నాలుగు పాయింట్ నాలుగు కోట్లు ఇక్కడ ఇట్లా ఈ లెక్కను చూసినా ప్రాఫిటే ఉంది ఇంకొక లెక్క క్లియర్గా మనకు కనిపిస్తుంది సో ఈ లెక్కన చూసినా రెండు వందల యాభై ఒకటి పాయింట్ నాలుగు రెండు కోట్ల లాభం ఉంది ఏ లెక్కన చూసినా కేసీఆర్ గవర్నమెంట్కి ఇగో మళ్ళీ ఈ ఈ పేద ప్రజల దగ్గర నుంచి లాభమే తప్ప దోపిడీ తప్ప దీనివల్ల వాళ్ళకు వచ్చిన ఉపయోగం ఏమీ లేదు ఏవో ఒక రెండు మూడు కుటుంబాలు ఏమైనా వీటి వల్ల బాగుపడితే బాగుపడచ్చు కానీ ఒకవైపున లక్షలాది మంది జీవితాలతో ఆడుతున్న ఈ వైన్ షాపుల వల్ల ఈ ఈ పేద జనానికి ఒరిగిందేమీ లేదు ఈ పేద జనానికి ఒరిగిందేమీ లేదు సో ఇట్లా కేసీఆర్ లెక్కలతో బురిడీ కొట్టించి ఒకవైపున వాళ్ళ 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 డబ్బులనే దోపిడీ చేస్తూ వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచే దోపిడీ చేస్తూ మళ్ళీ ఏదో చేసినా అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు సో దయచేసి ప్రజలారా గమనించండి కేసీఆర్ ఏం చేసినా కూడా ప్రజల కోసం ఎట్టి పరిస్థితిలో చేయడు సో ఏ లెక్కన చూసినా కేసీఆర్ ప్రజల కోసం అయితే పని చేయడు ఎంతసేపు ప్రజల నుంచి దోపిడీ చేస్తుడు ప్రభుత్వాన్ని నడిపించుడు తప్ప ఒకవైపున జనం ప్రాణాలు తీస్తున్నాడు జనం ఉసురు తీస్తున్నాడు ఈ వైన్ షాపులు లిక్కర్ షాపులు బెల్ట్ షాపుల ద్వారా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నాడు వైన్ షాపులు బెల్ట్ షాపులకి టార్గెట్లు పెడుతున్నాయి సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ అసలు లెక్కలని వాస్తవాలను మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి మీ మీ వాట్సాప్ గ్రూపుల్లో ఈ ఈ భయంకరమైన వాస్తవాలని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేయండి చూస్తూనే ఉండండి తొలి వెలుగు